నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ద్విదశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన గులాబీ పార్టీ అక్టోబర్ 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నవంబర్ 15న వరంగల్లో సభ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ తీరు మారడం లేదన్న మంత్రులు ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ హుజూరాబాద్ పోరులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం తుది పోరులో నిలిచిన 30 మంది అభ్యర్థులు పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ను మార్చేలా కేంద్రం చర్యలు 100 లక్షల కోట్ల రూపాయలతో పీఎం గతిశక్తి కార్యక్రమం ప్రారంభం విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత రానివ్వబోమన్న కేంద్రం ఇవాళ 20 లక్షల టన్నుల సరఫరా చేసినట్లు వెల్లడి అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత్లో అంతర్భాగమే ఉపరాష్ట్రపతి పర్యటనపై చైనా తీరును ఖండించిన విదేశాంగ శాఖ ఉయ్యాల పాటలతో హోరెత్తుతున్న ఊరువాడ కన్నుల పండుగగా సాగుతున్న సద్దుల బతుకమ్మ సంబురం